ఇప్పుడు భరత్ కూడా నిలదొక్కుకున్న ఈ వ్యక్తిని ఇక్కడే ఇదే స్థానంలోనే కూర్చోబెడతారా లేకపోతే ఇదే భరత్ని ఇంకా పై స్థానంలోకి తీసుకొని పోతామా అనేది మీ మీద ఆధారపడుంది మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా భరత్ని గెలుపించుకొని రండి భరత్ని మంత్రిగా మీ కుప్పానికి ఇస్తానని చెప్తాను నెక్స్ట్ 1 రోజుల్లో 65 కోట్ల రూపాయలు కుప్పానికి సంబంధించి నాకు ఏదైతే ప్రపోజల్స్ భరత్ ఇచ్చినాడో అది జీవో కూడా ఇష్యూ చేస్తుంది ఇదే జీవో నెక్స్ట్ 2 డేస్ లోనే ఈ జీవో రిలీజ్ అవుతా ఉంది వెంటనే పన్ను కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమానికి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా ఏమన్నా విషయాలు ఏమైనా ఉన్నాగుండా కుప్పానికి సంబంధించి పూర్తిగా మీకు అన్ని రకాలుగా ఈ కాన్స్టిట్యూన్సీ నా కాన్స్టిట్యూన్సీగానే భావిస్తానని చెప్తాను అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తా సర్పంచ్ ఎలక్షన్స్ అదే మాదిరిగానే 89కి 74 సర్పంచ్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్లు గెలిపించుకొని రాగలిగినారు ఎంపీటీసీలు అంతే జెడ్పీటీసీలు అంతే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఇప్పుడు జరుగుతూ ఉంది కారణం ఈరోజు కుప్పంలో కూడా మంచి జరుగుతా ఉన్న ప్రభుత్వానికి మంచి జరుగుతా ఉంది అని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అభివృద్ధి ఎక్కువ మంచి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంటింట్లో కనిపిస్తూ ఉంది ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి ఇక ఈ ఆశీస్సులను ఓట్ల రూపకంలోకి తీసుకొని పోయే బృహత్తర బాధ్యత మీది మీ అందరికీ కూడా నేను ఇది ఒకటే చెప్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రతి కార్యకర్త కష్ట సుఖాలల్లో తోడుగా ఉంటాం అన్ని రకాలుగా భరత్ను మీరు ఈ 3 సంవత్సరాలుగా భరత్ను కూడా చూశారు చాలా అంటే చాలా సిన్సియర్గా పాపం కూర్చుంటున్నాడు కష్టపడతా ఉన్నాడు ఒక్కసారి తోడుగా నిలబడండి మంత్రిగా మీకు ఇంకా ఉపయోగపడతాడు ఈరోజు గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి క్యాడర్ కూడా గర్వంగా కాలు ఎగరేసుకొని ఇంటింటికి వెళ్ళి అక్కనికి మంచి చేశామా చేశామా లేదా అని చెప్పి అడగగలుగుతా ఉన్నాం ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్